తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినయున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికందరికి అనుగ్రహించును. నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికెకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకును తీతు తల్మతీయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకుని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కార్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము. అలెగ్జాండర్ను అనబడిన వాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరును దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రిస్కకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఎరస్తు కొందరిలో నిలిచిపోయాను. త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచివచ్చి తిని శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. యుభూలు పుదే లీను క్లౌదియయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువు నీ ఆత్మకు తోడయుండునుగాక. కృప మీకు తోడయుండునుగాక.